గణేష్ గారు, గణేష్ గారు మొన్ననే మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టర్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్, వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. అన్నా నాగేంద్ర, నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కూడా వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు, నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి, మీ అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం, అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను. నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చాను. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారు అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే, చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపూరండి, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, దైవ గౌరవం, ప్రేమ. ఆయన అంటే ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, ఛాన్స్ నాకు ఇవ్వన్న హరిశంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం ఇవన్నీ మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్, మా ఇద్దరు కాంబినేషన్, మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, ఒక్క 70 రోజులు అవకాశం మాకు ఏనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. ఏయ్, నువ్వు ఆయన నవ్వుతూ నువ్వు సరదాగా చెప్పు, ఏయ్ నువ్వు కళ్యాణ్ గారి ఫ్యాన్ నా ఫ్యాన్ అనుకున్నాను, కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినవాడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను. గణేష్ గారు, గణేష్ అయితే